హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 3/9/2020 సో గల్ఫ్లో లోకల్ జాబ్స్ అండి. యుఏలో ఉన్న కొన్ని డైరెక్ట్ కంపెనీకి సంబంధించిన జాబ్స్, స్కిల్వి జాబ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ కోవిడ్ వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే అబు అలీఫర్ ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్ వారు తెలుగు వారి అభిరుచికి అనుగుణంగా రకరకాల డిషెస్ తయారు చేసి అందిస్తున్నారు, సో ట్రై చేయండి. నెక్స్ట్ నిన్న కోవిడ్లో ఏం జరిగిందంటే, మన తెలుగుతన దగ్గర ఒక అతను పోలీసునని చెప్పేసి అరబీ అతను అనమాట, నేను పోలీసునని చెప్పేసి పాపం అతని దగ్గర 280 తీసుకున్నాడు అండి. పాపం ఎంత కష్టపడి సంపాదిస్తూ వచ్చుంటాయి డబ్బులు. సో జాగ్రత్త అండి, ఇలాగ కొందరు మోసం చేస్తారు అరబీ రాకపోవడం వలన, భయపడుతూ ఉండడం వలన, ఈ రకరకాల కారణాల చేత ఇలా మోసాలు చేసి చాలామంది గతంలో దోచుకున్నారు. సో జాగ్రత్త, 280 తక్కువ ఏం కాదు, చాలా డబ్బులు అనమాట. సో నెక్స్ట్ అండి, పెనాల్టీ టు బి ఇంపోజ్డ్ ఆన్ దోస్ హూ డు నాట్ కంపేర్ విత్ హెల్త్ రిక్రూట్మెంట్స్, అంటే పెనాల్టీ వేస్తారు ఈ హెల్త్ రిక్రూట్మెంట్స్ ఏవైతే పాటించారో వాళ్ళకి పెనాల్టీ వేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్, 68,318 మంది ఎక్స్పర్ట్స్ వీసాలు రెన్యూల్ చేయరు, నాట్ ఏబుల్ టు రెన్యూల్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది, అంటే 60 సంవత్సరాలు దాటిన వారు అనమాట. సో ఇది ఈసారి మాత్రంలో ఈ రూల్, ఈ యొక్క రూల్ని 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వీసా రెన్యూల్ కాదు అనే రూల్ని మాత్రం ఇంపోజ్ చేస్తూనే ఉన్నారండి, ఎందుకంటే ఈసారి చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. నెక్స్ట్ అండి, నిన్న సాల్మియా బస్సులో ఒక మనిషి చనిపోయి దొరకడంటండి. పాపం డెడ్ బాడీ ఉందన్నమాట బస్సులో. అది తర్వాత జపాన్ మెడిసిన్ కోవిడ్లో బాగా పనిచేసిందంటండి, ఫేవిపిరావర్ మెడిసిన్ బాగా పనిచేస్తుందంట, చాలామంది రికవర్ అయ్యారంటండి ఈ మెడిసిన్ వల్ల. నెక్స్ట్ అండి, కార్ రేసింగ్ చేస్తున్న 7 కార్లని 37 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు కోవిడ్లో. నెక్స్ట్, కోవిడ్ నుండి చాలామంది కామెంట్ పెడుతున్నారండి, కోవిడ్ నుండి ఇండియా వెళ్తే మళ్ళీ రాలేము అని చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు. ఇది అపోహలండి, కోవిడ్ వెళ్తే మళ్ళీ రిటర్న్ ఎందుకు రాలేరు? వ్యాలిడ్ వీసా, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటే రావచ్చండి. రెగ్యులర్ ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ మంత్ నెక్స్ట్ మంత్ మెడిసిన్ వచ్చేసిందంటే మళ్ళీ తిరిగి రావచ్చు, మీ జాబుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ ఫేక్ మాటలండి, రాలేమని ఎవరు చెప్పారండి? కోవిడ్ గవర్నమెంట్ చెప్పిందా, ఇండియన్ గవర్నమెంట్ చెప్పిందా? ఇవన్నీ ఫేక్ మాటలండి, అవిటివన్నీ నమ్మొద్దు. నెక్స్ట్ అండి, వందే భారత్ మిషన్లో సెప్టెంబర్లో 28 ఫ్లైట్స్ అనౌన్స్ చేశారు. హైదరాబాద్కు 4 ఉన్నాయి, విజయవాడకు 4 ఉన్నాయి. 13, 19, 24, 29 డేట్లో ఫ్లైట్స్ ఉన్నాయండి హైదరాబాద్కి, విజయవాడకి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, తర్వాత గోల్డ్ విషయానికి వెళ్తే 24 క్యారెట్ల గోల్డ్ 19 దినార్ల 200 ఫీస్ ఉందండి, 22 క్యారెట్ల గోల్డ్ 18 దినార్ల 400 ఫీస్ ఉందండి కోవిడ్లో. సో తర్వాత కేసులు 900 కేసులు నమోదయ్యాయి, 582 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించిందండి కోవిడ్లో. సో ఇదండి కోవిడ్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఆంధ్ర కళావేదిక ఖతర్ వారు ఏం చేశారంటే, చాలామంది పాపం జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు కదండి, జీతాలలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నాం మన తెలుగు వాళ్ళకి. ఐసీసీ వారి సహకారంతో ఈ ఫుడ్ బ్యాగ్స్ అండి, ఫుడ్ ఈ ఉంటాయి కదా రకరకాల సామాన్లు, వండుకునే సామాన్లు అని చెప్పి అందరికీ అందజేశారంటండి. చాలా మంచి పని చేశారు ఆంధ్ర కళావేదిక వారు. సో నెక్స్ట్ అండి, హోమ్ క్వారంటైన్ రూల్స్ని వయోలేషన్ చేసిన 8 మందిని అరెస్ట్ చేశారండి ఖతర్లో. నెక్స్ట్ అండి, ఖతర్ అమీర్ షేక్ తమామ్ బిన్ హల్ తానీ గారు యుఎస్ సీనియర్ అడ్వైజర్ అయిన జరీద్ గారితో భేటీ అయ్యారంట. నెక్స్ట్ అండి, ఎక్స్పర్ట్స్ క్లాస్ని ఇచ్చుడు, మనం కొత్తగా రూల్ పెట్టారు కదండి ఈ ఎన్ఓసీ లేదు, నెక్స్ట్ శాలరీ సంబంధించినవి, ఈ ఏ లా ఇంపోజ్ చేస్తున్నారో వీటి యొక్క డిస్కషన్ని కొంచెం వాయిదా వేశారండి, హోల్డ్ చేశారండి ఈ మీటింగ్ని. నెక్స్ట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే, స్కూల్లో టీచింగ్ చేస్తున్న, నాన్ టీచింగ్ చేస్తున్న స్టాఫ్ అందరికీ కోవిడ్ 19 టెస్టులు చేశారు. నెక్స్ట్ అండి, 317 శానిటైజర్ మిషన్స్ అమర్చారండి, ఎక్కడంటే మెట్రో అనమాట, మెట్రో స్టేషన్లో 317 శానిటైజ్ చేసే మిషన్లు అమర్చారంటండి. నెక్స్ట్, ఎత్రాజ్ మెట్రోలో మీరు ప్రయాణం చేయాలంటే ఎత్రాజ్ యాప్ మీకు గ్రీన్ స్టేటస్లో ఉండాలి. తర్వాత సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాయి, ప్రతి షోకి శానిటైజ్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎత్రాజ్ యాప్ మాత్రం గ్రీన్లో ఉండాలి. నెక్స్ట్, 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారిని సినిమాల్లో ఎంటర్ చేయనివారు. ఓకే, నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము వచ్చి 209.13 ఖతర్ రియాల్గా ఉంది, 1 రియల్ వచ్చి 220.4 పైసలుగా ఉంది. నెక్స్ట్,
ఈ గత 24 గంటల్లో 212 కేసులు నమోదయ్యాయి, 216 మంది రికవర్ అయ్యారు ఖతర్లో. సో ఇదండి ఖతర్. నెక్స్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే అపార్ట్మెంట్స్, ఇప్పుడు యూఏలో అపార్ట్మెంట్స్ విల్లాస్ వీటి యొక్క రెంట్ బాగా తగ్గిపోయిందంటండి. 13-20% ఈ యొక్క రెంట్ బాగా తగ్గిపోయిందంట. ఎందుకంటే ఈ ఎక్స్పర్ట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా ఖాళీ చేసి, ఇది కూడా ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ అండి, దుబాయ్లో లాంచ్ చేశారు 5 ఇయర్స్ రిటైర్మెంట్ వీసా లాంచ్ చేశారండి. ఎవరైతే రిటైర్మెంట్ లైఫ్ దుబాయ్లో గడపాలనుకుంటున్నారో వాళ్ళకి 5 ఇయర్స్ వీసా ఇస్తారంట అండి, కొత్త వీసా లాంచ్ చేశారు. నెక్స్ట్ అండి, నిన్న చెప్పాను కదా ఒక చోట గ్యాస్ ఫీల్డ్ జరిగింది అబుదాబిలో, ఒక ఫిలిపిని ఫ్యామిలీ చనిపోయారండి, వెళ్ళండి ఆ ఫ్యామిలీ. నెక్స్ట్ అనమాట, స్కూల్ బస్సు బోర్డు ఉంటుంది చూసారా, ప్రతి కొన్ని కొన్ని స్కూల్స్ దగ్గరలో బోర్డు ఉంటుంది, బస్సులు ఆగివి స్కూల్ బస్సు ఆగివేశారు అనమాట. ఎక్కడైతే స్కూల్ బస్సులో ఆగే బోర్డు ఉందో ఈ బోర్డు నిర్లక్ష్యం చేయొద్దు, ఈ బోర్డు ఉన్న చోట మీ కార్లు కానీ మీ యొక్క వెహికల్స్ కానీ ఆపితే మీకు 1000 దిరమ్స్ ఫైన్ వేస్తారు, 10 బ్లాక్ పాయింట్స్ వేస్తారంటండి మీ లైసెన్స్కి. సో జాగ్రత్త. నెక్స్ట్, 75వ స్వతంత్ర దినోత్సవం అండి వియత్నాం వారిది. సో వియత్నాం వారి స్వతంత్ర ఇండిపెండెన్స్ కారణంగా బుర్జ్ ఖలీఫా ఈ విధంగా వాళ్ళ ఫ్లాగ్తో డిస్ప్లే చేశారు. నెక్స్ట్, యుఏలో ఫ్లూ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో యూఏలో ఫ్లూ సీజన్ స్టార్ట్ అవుతుంది, జాగ్రత్త ఉండవని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. నెక్స్ట్ కేసుల విషయానికి వస్తే 614 కేసులు నమోదయ్యాయి, 639 మంది రికవర్ అయ్యారు, 0 డెత్స్ అండి యూఏలో. సో ఇదండి యూఎస్ సంగతి. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే సౌదీ ఎయిర్ నుండి ఒక అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే స్టిల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సస్పెండ్ అని చెప్పి అప్డేట్ వచ్చిందండి. సో ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఓకే, నెక్స్ట్, మక్కాలో బయట కార్స్ కడుగుతున్న వారికి ఫైన్స్ వేశారండి, మనం చెప్పాను కదా మీకు. తర్వాత దమాంలో కిడ్నాప్ కేసులో ఒక అతనికి డెత్ సెంటెన్స్ అని మరణశిక్ష విధించారు. నెక్స్ట్, 25 దేశాలకి సౌదీకి ఇప్పుడు 25 దేశాలకి అలౌ చేసిందండి సౌదీకి రావడానికి. అందులో యుఏఈ, ఒమన్, కువైట్, బెహ్రాన్, ఈజిప్ట్, లెబనాన్, మొరక్కో, చైనా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్సు ఇలాంటి మొదలకు కొన్ని కంట్రీలు ఉన్నాయని, కానీ ఇండియా, పాకిస్తాన్ లేదు. ఓకే, తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలో మీకు ఫైన్స్ వస్తాయి కదా, ఈ ఫైన్స్ మీరు అబ్జర్ యాప్లో చూసుకోవచ్చండి అండి. అబ్జర్ యాప్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ క్లిక్ ఎంక్వైరీస్ అని చెప్పి మీరు క్లిక్ చేసి, నెక్స్ట్ డిక్లేర్డ్ క్యూరే ట్రాఫిక్ వైలేషన్స్లోకి వెళ్ళి తర్వాత అక్కడ మీరు చూస్ చేసుకోవాలి మీ యొక్క వైలేషన్ బట్టి. సో ఇదండి కేసు, నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఒమన్ వెళ్దాం. ఒమన్ విషయానికి వెళ్తే 70% గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటర్న్ వర్క్ వచ్చేస్తారు. ఇంతకుముందు 30% ఉంది కదా, ఇప్పుడు 70% వచ్చేస్తారు. నెక్స్ట్, ఒమన్లో కూడా COVID-19 వ్యాక్సిన్ యొక్క తయారీకి ఒమన్ కూడా భాగంగా పంచుకుంటుందండి డబ్ల్యూహెచ్ఓ తరఫు నుండి. నెక్స్ట్, స్పెషల్ టీం వారు ఏ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారో ఓమన్లో అన్ని వాటిని ప్రతి వారం ఇన్స్పెక్షన్ చేస్తారంటండి. ఇది సుప్రీం కమిటీలో జరిగిన మీటింగ్లో తెలిసింది. నెక్స్ట్, ఓమన్ ఎయిర్పోర్ట్ కోసం ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు, మేబీ నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేస్తారంటే ఒమన్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడం లేదనేది. నెక్స్ట్, అన్ని రకాల ఇన్స్టిట్యూట్లో ఇంతకుముందు 60 సంవత్సరాల వాళ్ళు వెళ్ళకూడదని రూల్ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళొచ్చండి, ఆ రూల్ని తీస్తారనమాట. నెక్స్ట్, దోపర్ గవర్నమెంట్లో లాక్డౌన్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, హోమ్ ఐసోలేషన్లో దగ్గర 27,000 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారండి ఒమన్లో ఇప్పటికీ. నెక్స్ట్, ఇది సినిమా హాల్స్ కోసం కూడా ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. సో తర్వాత అండి, ఈరోజు 256 కేసులు నమోదయ్యాయండి ఒమన్లో. సో ఇదండి ఒమన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే అవుట్ సైడ్ డైనింగ్ని అలౌ చేశారండి బెహ్రెయిన్లో. బయట రెస్టారెంట్లో కాఫిటేరియాలో కూర్చొని మనం భోజనం చేయొచ్చు, దీన్ని అలౌ చేస్తారు బెహ్రెయిన్లో. నెక్స్ట్ అండి, సివిల్ డిఫెన్స్ వారు లేబర్ క్యాంప్స్లో క్యాంపెయిన్ లాంచ్ చేశారు, సేఫ్టీ క్యాంపెయిన్ను ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారు లేదా ఇటువంటి వివరాలతో అనమాట. నెక్స్ట్, లైసెన్స్ లేకుండా డొమెస్టిక్ వర్కర్స్ని పనిలో పెడుతున్న ఏజెన్సీ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు గంటల వారీగా పనిచేసే కొందరు మహిళలను కూడా అరెస్ట్ చేశారండి బెహ్రెయిన్లో. తర్వాత సెల్ఫ్ సర్వీస్ డివైజెస్ని లాంచ్ చేస్తుందండి, ఐడి కార్డ్స్ని మీకు మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈరోజు ర్యాండమ్ టెస్టులు చేసిన ప్లేస్లు ఇవేనండి, మొర్రాకో, హుమ్మాల్ హసనంలో ఈ ర్యాండమ్ టెస్టులు చేశారు. నెక్స్ట్, గత 24 గంటల్లో మనకి 367 కేసులు నమోదయ్యాయి, 250 మంది రికవర్ అయ్యారు, 0 డెత్స్ అండి బెహ్రెయిన్లో. సో ఇదండి బెహ్రెయిన్ సంగతి. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దాం. జనరల్ విషయాలకు వెళ్తే ది రాక్, మనందరం రాక్ అంటే ఈయన తెలియని వ్యక్తి కాదు, ఈయన ఫ్యామిలీకి పాజిటివ్ వచ్చేసిందండి టెస్టుల్లో. నెక్స్ట్, ఒక్క రోజుకి ఇండియాలో ఇప్పుడు 83 వేల కేసులు నమోదవుతున్నాయండి. ఇంపార్టెంట్ కాకపోతే మాత్రం రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. సో తర్వాత ప్రపంచవ్యాప్తంగా 26 మిలియన్స్ కేసులు నమోదయ్యాయంటండి.
8,61,770 మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ అమెరికా అథారిటీస్ వారు రెడీ చేస్తున్నారు ఇయర్ లాస్ట్ కల్లా మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఇది చూసారా, ఇది మన ఇండియాలోని కారులో పెట్టి జీడిపప్పు కేజీ జీడిపప్పు 300 అమ్ముతున్నారండి. సో ఇందులో ఇలా చేసే మోసం ఏంటంటే, సగం జీడిపప్పు ఏమో ప్లాస్టిక్ది, సగం జీడిపప్పు ఒరిజినల్ అనమాట, అటు కలిపేసి కేజీ 300 అమ్ముతున్నారు. సో తక్కువలో వస్తుంది కదా అని చెప్పి కొనుక్కుంటే బుక్ అయిపోతారు, ప్లాస్టిక్ తినాల్సి వస్తుంది మీరు. నెక్స్ట్ అండి, ఏపీలో మద్యం రేట్లు తగ్గాయి. సో ఇదండి సంగతి, మన జర్నలిస్ట్. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం, అంతవరకు బాయ్ బాయ్.